ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదహారవ గురువారము యావే సినాయి పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను మొదటి పట్టణము నిర్ఘమా కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు తొమ్మిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మరియు పదహారవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు మొదటి పఠనము నిర్ఘమా కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు తొమ్మిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మరియు పదహారవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన మూడు నెలలకు ఇజ్రాయేలీలు సినాయి అరణ్యమునకు వచ్చిరి వారు రెఫేది నుండి ముందునకు సాగిరి సినాయి ఎడారి చేరుకునేన పిదప అచ్చటనే కొండకెదురుగా విడసిరి యావే మోషేతో నేను కారు మబ్బులలో వత్తును అట్లైనచో నేను నీతో మాటలాడుట ఇజ్రాయేలు విని ఎల్లప్పుడూ నన్ను నమ్ముదురు అని అనెను మోషే ప్రజల మాటలను యావేకు తెలిపెను యావే మోషేతో నీవు ఇజ్రాయేలుల కడకు వెళ్ళి నేడును రేపును వారిని శుద్ధి చేయుము వారి వారి గుడ్డలను ఉతుకుకొనవలయను మూడవ నాటికి అందరూ సిద్ధముగా మూడవ నాడు ఎల్లరు చూచుచుండగా యావే సినాయి కొండ మీదికి దిగివచ్చును నాడు ప్రొద్దు పొడవగానే కొండ మీద ఉరుములు ఉరిమెను మెరుపులు మెరిసెను కారు మబ్బు క్రమ్మెను పెద్ద కొమ్ముబోర మ్రోగెను విడుదలలో ఇజ్రాయెలీయులెల్లా వణికిపోయిరి అప్పుడు మోషే దేవుని చూచుటకు ఇజ్రాయలియులను విడుదల నుండి కొనిపోయెను వారందరూ కొండ మొదట నిలబడిరి యావే అగ్ని రూపమున సినాయి కొండ మీదికి దిగివచ్చుటే దానిని పొగ చుట్టూ ముట్టెను కొలిమి పొగవలే కొండ నుండి పైకి లేచెను కొండ అంతయు దద్దరిల్లెను కొమ్ము బూరం రోత ఉన్న కొలది పెద్దదయ్యను మోసే మాటాడెను దేవుడు అతనికి ఉరుములతో జవాబు చెప్పెను యావే పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను ఆయన మోషేను కొండ కొమ్మునకు రమ్మనెను మోసే కొండ మీదికి ఎక్కిపోయెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సదానుతియు సదాగౌరవమును ఈ ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము అధ్యాయము పదవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు అంతట శిష్యులు యేసు వద్దకు వచ్చి మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి అందుకు ఆయన ప్రత్యుత్తరముగా పరలోక పరమ పరమరహస్యములను తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కాని వారికి కాదు ఏలన ఉన్నవానికే మరింత వసగబడును వానికి సమృద్ధి కలుగును లేనివాని నుండి వానికి ఉన్నది తీసివేయబడును వారు చూచియు చూడరు వినియు వినరు గ్రహింపరు కనుక నేను వారితో రీతిగా మాటలాడుచున్నాను అని చెప్పెను వారిని గూర్చి యశయా ప్రవచనమిట్లు నెరవేరెను అది ఏమనా ఎంతగా విన్నను మీరు గ్రహింపరు ఎంతగా చూచినను మీరు గమనింపరు ఏలనా కనులారా చూచి చెవులారా విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది వారి చెవులు మొద్దు బారినవి వారి కనులు పొరలు కమ్మినవి మీరెంత ధన్యులు మీ కన్నులు చూడగలుగుచున్నవి మీ చెవులు వినగలుగుచున్నవి మీరు చూచినది చూచుటకు వినునది వినుటకు ప్రవక్తలనేకులు నీతిమంతులనేకులు కాంక్షించిరి కాని వారికి అది సాధ్యపడలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక